బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ క్లాప్స్ కి సంబంధం లేకుండా ప్రతి సినిమాతో కూడా బిజినెస్ పరంగా అల్టిమేట్ బిజినెస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న పాన్ ఇండియా సెన్సేషనల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ రాధేశ్యామ్ సినిమాతో అంచనాలను అందుకోలేకపోయినా కూడా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ట్రోల్స్ను ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్సలెంట్ పాజిటివ్ బాజ్ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు ఆదిపురుష్ మూవీ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నైజాం ఏరియాలో ప్రభాస్ కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రభాస్తో నైజాంలో రికార్డు లెవెల్లో బిజినెస్ అందుకుంది. తన లేటెస్ట్ మూవీ అన్నీ కూడా ఊహకందని ఊచకోత కోసే రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ను నైజాం ఏరియాలో సొంతం చేసుకుని రచ్చ చేయడం విశేషం. ఒక ప్రభాస్ బాహుబలి 2 నుండి నైజాం ఏరియాలో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కను మనం గమనిస్తే కనుక ఆదిపురుష్ 50 కోట్లు, బాహుబలి 2 40 కోట్లు, సాహో 40 కోట్లు, రాధశ్యామ్ చిత్రము 36 కోట్లు. ఇక ప్రభాస్ రీసెంట్ మూవీ నైజాం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఒక రాధశ్యామ్ సినిమాతో మాత్రం స్లో అయిన ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్తో ఏకంగా కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ను అందుకుని రికార్డు కొట్టాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ గమనిస్తే నైజాం ఏరియాలో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.